హే ఎపిసోడ్ 1 చూసారా ఆల్రెడీ? అయితే మిస్సింగ్ ఫాల్స్ ఎపిసోడ్ 2ని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఫారెస్ట్లోకి వచ్చేసాం బేస్ క్యాంప్ దగ్గరికి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ వాటర్ లేకపోవడం వల్ల నేను 2 టైప్స్ ఆఫ్ వీడియోస్ని కంపైల్ చేశాను ఇందులో. ఒకటి, మేము లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు వింటర్లో వచ్చిన వర్షం ఉన్నప్పుడు ఉన్న వాటర్ఫాల్ని, తర్వాత ఇప్పుడు వాటర్ లేనప్పుడు ఎలా ఉంది, ఇవి రెండింటిని నేను ఇక్కడ మర్జ్ చేశాను ఈ వీడియోలో. అయితే ఇక్కడ మేము ఆల్మోస్ట్ మేము దిగడానికి ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా మాతో మేము ఆల్మోస్ట్ అన్ని థ్రెడ్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాం, రోప్స్ కూడా. ఇప్పుడు చూసారు కదా, నేను కింద ఆల్మోస్ట్ కిందికి దిగేశాను. ఇది ఆల్మోస్ట్ ఒక చాలా వరకు చాలా హై ఎండ్లో ఉంది. వర్షం లేదు కాబట్టి మేము మాకేం స్లిప్పరీ అనిపించలేదు. ఒకవేళ వర్షం ఉంటే మాత్రం చాలా చాలా స్లిప్పరీ ఉంటుంది, ఈవెన్ వాక్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయింటుంది. ఎంత రోప్ ఉన్నా కానీ మనకు జారడం అయితే చాలా కష్టంగా జరుగుతుంది. అయితే కొంత పార్ట్ వాటర్ అయితే ఉంది. యానిమల్స్ కూడా, ఎలిఫెంట్స్ ఎక్కడ కూడా రాలేదు. అయితే కొంత దూరం వెళ్ళినప్పుడు ఎలిఫెంట్ ఒక తన ఒక జా మొత్తం మాకు దొరికింది, మొత్తం స్కల్, హాఫ్ ఆఫ్ ద స్కల్. లేటర్ దాన్ని ఐడెంటిఫై చేసి అది ఎలిఫెంట్కి రిలేటెడ్గా ఉందని, అది ఆల్మోస్ట్ ఆల్ వాటర్ లేకపోవడం వల్ల ఏజ్ అయిపోవడం వల్ల చనిపోయి ఉందని తెలిసింది. ఇంకొన్ని చోట్ల అయితే ఎలిఫెంట్ అంతా కూడా దాని షిట్ వేసి ఉంది. అవన్నీ కూడా నేను ఎపిసోడ్ 1లో చూపించాను. ఇప్పుడైతే మేము వాటర్ఫాల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఎక్కడ దాకా వాటర్ ఉందనేది మాకు తెలియదు. సో కొంత కొన్ని ప్లేసెస్లో వాటర్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ ట్రెక్స్లో వచ్చినప్పుడు. బట్ అన్నిటికన్నా కష్టమైంది, అలా జాగ్రత్త ఉండాల్సిన విషయం ఏంటిదంటే, కొన్ని చోట్ల మనము యానిమల్స్ అనేవి ఎక్కడో ఒక చోట హైడ్ అయి ఉంటాయి అన్నమాట. అవి స్నేక్స్ కావచ్చు, లేకపోతే చీతా కావచ్చు, ఎలుగుబండి కావచ్చు, ఎలిఫెంట్స్, ఇవన్నీ కూడా. బట్ మనం ఒక కన్ను అటు ఇటు చూస్తూ నడుస్తూ ఉండాలి. అలాగే స్టోన్స్ కూడా కొన్నిసార్లు జారి పడుతూ ఉంటాయి, అవి కూడా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. మేమైతే ఆల్మోస్ట్ ఆల్ కొంత ప్లేస్ రీచ్ అయిన తర్వాత అక్కడ కొంతవరకు మాకు వాటర్ అయితే కనబడింది. మేము అక్కడ స్విమ్ చేసాము. సో కొంత వాటర్ అయితే మేము తాగడం కూడా చాలా వరకు ప్యూర్గా ఉంది. అయితే మాతో వచ్చిన మేమందరం కూడా దగ్గర దగ్గరగా కొంతమంది, మేము ఒక 14 మెంబర్స్ వచ్చాము. ఆ 14 మెంబర్స్ కూడా కౌంట్ చేసుకుంటూనే ఉన్నాము, ఎంతమంది ఎవరికి రెస్పాన్సిబుల్గా ఎవరు రెఫర్ చేసి తీసుకొచ్చారు వాళ్ళని. ఎందుకంటే అడవి కదా, మోస్ట్లీ మేము మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మిస్ అవ్వకపోయినా కానీ, ఏదైనా దెబ్బలు తగిలినా కానీ ఒకరిని ఒకరిని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. అందుకే ట్రెక్కింగ్లో కామన్గా అందరూ కూడా 20 మెంబర్స్ని ఎక్కువగా చూస్ చేసుకుంటారు ఏ గ్రూప్లో అయినా కానీ. మేము ఆల్మోస్ట్ ఆల్ 20 కన్నా తక్కువ మెంబర్సే ఉన్నాము. తక్కువ మెంబర్స్ ఉండడం వల్ల మాకు ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేసుకోవడానికి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ అండర్ గ్రౌండ్లో మనం చూస్తే కొంతవరకు గుహలు ఉన్నాయి. ఇవి న్యాచురల్గా క్రియేట్ అయినవి. ఇక్కడ యానిమల్స్ దాక్కుంటాయి ఎక్కువగా. ఇలాంటివి చోట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏమి అయితే నేను ఇందాక చెప్పాను కదా, యానిమల్ ఎలిఫెంట్ ఒక స్కల్ కనపడింది హాఫ్ ఆఫ్ ద జా అని, అదే ఇది చూసారు కదా. చాలా బరువు ఉంది ఇది చూడడానికి. కామన్గా మనము హ్యాండ్ మేడ్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు మనం పిఓపీస్ అంటించినప్పుడు పిఓపీ ఒక ఎలా ఉంటుందో తెలుసుండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అలాగే ఉంది ఇది కూడా. అయితే మేము దాన్ని క్యారీ చేయలేదు, ఎందుకంటే అవి రెస్ట్రిక్టెడ్ ఏరియావి కాబట్టి మేము వాటిని తీసుకొని రావట్లేదు. అయితే ఆల్మోస్ట్ అసలు వాటర్ కోసం వెతుక్కుంటా మేము ఈ ఫారెస్ట్లో వెళ్తున్నాం. ఇప్పుడు కాదపగా టైం 8:00 అవుతుంది, 8 to 9 మధ్యలో. చాలా జాగ్రత్తగా మేము అబ్జర్వ్ చేసుకుంటూ ఎలా వెళ్ళాలి, ఏంటిది, మాతో పాటు వస్తున్న వాళ్ళు మాతో ఒక ఫాలో అప్ అవుతున్నారా లేదా, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. దాదాపుగా వాటర్ఫాల్కి దగ్గరలో వచ్చేసాము. అయితే వాటర్ఫాల్ దగ్గరలో వచ్చేసాము. ఒక పార్ట్ ఆఫ్ ద వాటర్ఫాల్ అయితే ఉంది ఇక్కడ. ఇదైతే కొంత వాటర్ ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. ఈ వాటర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద నీ అంతా వాటర్ ఉంది ఇక్కడ. అంటే మనం కావాలంటే వాటర్ పట్టుకోవచ్చు తాగడానికి, లేకపోతే బాత్ కూడా చేసుకోవచ్చు. అయితే మేము ఇక్కడ బాత్ ఏం చేయలేదు. కొన్ని ప్లేసెస్లో హనీబీస్ కూడా ఉన్నాయి. అయితే మనకి నార్మల్గా మన ప్లేసెస్లో ఉన్న హనీబీస్కి ఇక్కడ హనీబీ ఫారెస్ట్లో ఉన్న హనీబీస్కి డిఫరెన్స్ ఏంటిదంటే, ఈ హనీబీస్ మనకు స్వెట్ని ముందే స్మెల్ని అవి అట్రాక్ట్ అవుతాయి. అలాగే మనం ఏం మాట్లాడినా కానీ ఆ సౌండ్కి అవి డిస్టర్బ్ అయిపోయి అవి మన మీదకి వచ్చేసి మనల్ని ఇంజురీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ఫాల్ కూడా మేము హనీబీ ఉండడం వల్ల ఎక్కువగా మేము దగ్గరికి వెళ్ళలేదు. కొంతమంది మాత్రం జస్ట్ చూడలేదు కాబట్టి సెకండ్ టైం విజిట్లో వాళ్ళు జస్ట్ వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాటర్ఫాల్ ఎలా ఉందని. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ దూరం నుంచే చూశాను. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే మేము స్విమ్ చేసాము ఆల్మోస్ట్ ఆల్. ఈ వాటర్ఫాల్ అనేది బాగా చాలా ఎక్కువ వాటర్ ఉంది. ఈవెన్ ఒక పర్సన్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు, మునిగిపోవచ్చు. స్విమ్మింగ్ రాకపోతే అసలుకి ఎంటర్టైన్ చేయకూడదు ఇలాంటి ప్లేసెస్లో, ఎందుకంటే
ఎక్కడ ఊబి ఉంటుంది, ఎక్కడ లోతు ఉంటుంది, ఎక్కడ రాళ్ళు కొస్సిగా ఉంటాయి, షార్ప్ ఎడ్జెస్, ఇవి మనకి డేంజరస్ థింగ్స్ అన్నమాట. ఇంకా ఫైనల్గా మేము ఒక ప్లేస్కి రీచ్ అయ్యాము. అక్కడ కూడా చాలా చాలా హనీబీస్ ఉన్నాయి. ఆ హనీబీస్ వల్లనే మేము ఆల్మోస్ట్ అలా అక్కడ ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయలేదు, వచ్చేసామన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ హనీబీస్ చాలా చాలా ఉన్నాయి. చూసారా, కనపడుతున్నాయా? నియర్బై 21 హనీబీస్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్లో. అయితే చాలా హనీబీస్ ఉండడం వల్ల తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాటర్ కూడా మరీ ఎక్కువగా లేదు, ఫాల్ తక్కువగా ఉండేది ఇక్కడ. నేను 2019-20 వచ్చినప్పుడు డిసెంబర్లో వాటర్ఫాల్ చాలా ఉండింది, ఇప్పుడు వాటర్ఫాల్ తగ్గిపోయింది. ఇదంతా కూడా రోయే అనమాట. వాటర్ వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతుంది. ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు కూడా వాటర్ చాలా గ్రీనరీ ఉంది. ఇక్కడ కూడా దిగొచ్చు మనం కిందికి, బట్ ఏమంటే మేము ఈసారి వాటర్ లేదు కాబట్టి అంత కిందకి వెళ్ళడం మంచిది కాదు, ఈవెన్ హనీబీస్ కూడా ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయకూడదు అని వచ్చేసాము. చాలా వండర్ఫుల్, బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. ఇంత బ్యూటిఫుల్ బ్యూటీ మన ఆంధ్రాలో ఉండడం అనేది చాలా వరకు వండర్స్ని మాకు సర్ప్రైజ్ని క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ టైం ఎన్నిసార్లు వచ్చినా కానీ ఈ యొక్క బ్యూటీ చూడడం చాలా రిలాక్సేషన్గా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది బ్రెయిన్లో. ఇంకా ఈ ఏమైనా కొత్త వ్యూవర్స్ కానీ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. అయితే ఈ వాటర్ఫాల్ అయిపోయిన తర్వాత మేము ఇంకో వాటర్ఫాల్కి వెళ్ళాము, ఇది అన్నమాట. సో చూసారు కదా, వాటర్ఫాల్ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇక్కడ మాత్రం వాటర్ ఎక్కువ ఉంది. అయితే ఈ కొంతవరకే నేను కవర్ చేయగలిగాను, ఎందుకంటే నా బ్యాటరీ అప్పటికే షట్ డౌన్ అయింది. సో వాటర్ఫాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, తక్కువ వాటర్ వస్తున్నా కానీ చాలా బాగా ప్యూర్ వాటర్ ఇది, చాలా ఎంజాయబుల్గా ఉండింది మాకు. అయితే మేము నైట్ స్టే చేసాం ఇక్కడ అనమాట. ఈవినింగ్ అయినాక ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాటరీ బ్యాకప్ చేసుకొని, ఇది అర్లీ మార్నింగ్ అనమాట 5:30కి, మొత్తం మంచి వచ్చింది. బేస్ క్యాంప్ నుంచి మేము మొత్తం చూస్తున్నాం కదా, అక్కడ కొన్ని కలర్స్ కనపడుతున్నాయి. అక్కడ మేము టెంట్ వేసుకున్నాము, క్యాంపైన్ చేసుకుంటా ఉన్నాము. ఆ క్యాంపైన్లోనే మేము నైట్ అంతా స్టే చేసాము. ఫుడ్ కూడా మాకు ప్రాపర్గా అరేంజ్ చేశారు, వేరే వాళ్ళు కుక్ చేశారు, మాతో వచ్చిన కొంతమంది బ్రదర్స్. సో చలి ఉండడం వల్ల కొంత వరకు సన్ రైజ్ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్లో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా కూడా మేము కొన్ని ఇక్కడ కొన్ని ఫొటోస్ పెట్టున్నాను నేను, మా వీడియోస్ లేకపోవడం వల్ల. మేము నైట్ ఎలా స్టే చేసాము, ఎందులో పడుకున్నాం, ఎలాగా మా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎపిసోడ్2 మిస్సింగ్ వాటర్ఫాల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఇంకా నేను మిస్సింగ్ ఫాల్స్ 2ని కంటిన్యూ చేస్తాను, 3ని, ఎపిసోడ్ 3ని. అది నేను నెక్స్ట్ డేకి అప్లోడ్ చేయబోతున్నాను.